చెట్టి బలజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను మీ భవిష్యత్తు కోసం ఇది మాకు వదిలేసేయండి. నేను ఒక ఇంపాసిబుల్ టాస్క్ ని అలయన్స్ ని పట్టుకొచ్చాను, నేను కన్విన్స్ చేశాను, నేను తగ్గాను, నేను తగ్గి మిమ్మల్ని గెలిపించడానికి ఇంత బలం ఉండి నాకు 45 నుంచి 50 నియోజకవర్గాల్లో బలమైన ప్రథమ ప్రత్యర్థిగా ఉండి పోటీ చేయగలిగే స్థాయిలో ఉండి కూడా నేను తగ్గి మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను ఇక్కడ. జనసేన 21 శాసనసభ్యులు, మనకి అసెంబ్లీ సభ్యులు 21 కాదు, అది 175 గుర్తుపెట్టుకోండి. అలాగే టీడీపీ కూడా, భారతీయ జనతా పార్టీ, మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్ని 175 స్థానాల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు సమానంగా ఉన్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు దాకా బూతుల అసెంబ్లీలు చూశారు, ఆడబిడ్డల్ని అకారణంగా తిట్టే అసెంబ్లీలను చూశారు, ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డలను కూడా తిట్టే నీచ సంస్కృతి వీళ్ళది. అలా కాకుండా నిజంగా మనకు వశిష్ఠ భారత గురించి డిబేట్ జరగాలంటే దానికి కూటమి రావాలి. నిజంగా యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి రావాలి. డిఎస్సి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే తీసుకొచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్నిటికంటే కూడా స్వేచ్ఛ, నిజంగా సమాజంలో కావాల్సింది స్వేచ్ఛ కావాలి. నాకు ఇష్టమైన మాట నేను అనుకో, ఈరోజు చిరంజీవి గారికి స్వేచ్ఛ లేదు, రజనీకాంత్ గారికి స్వేచ్ఛ లేదు, మళ్ళీ మామూలు స్టార్లు కదా వాళ్ళు. ఒకళ్ళేమో స్వయాన క్యాబినెట్ మినిస్టర్, ఎక్స్ ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన, ఆయన కూడా ఒక మాట మాట్లాడితే ఆయన్ని కూడా బెదిరించే పరిస్థితి. ఇక్కడ మన శెట్టిపల్లి సోదరులను ఎలా బెదిరిస్తున్నారో, ఒకవైపు చిరంజీవి గారిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా బెదిరిస్తున్నారు, మేము వస్తే ఇలా అంటామని. ఇలాంటి బెదిరింపులకి, తాటాకు చప్పుళ్ళకి అస్సలు బెదరం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి, ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు, పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు. మెత్తగా కనిపిస్తా, ప్రేమతో ఉంటా, ఎవరి కోసం? మా సోదరి సోదరుమళ్ళకి, నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజలను పెట్టుకుంటాం. మీలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను. మీరు నోరు జారండి, ఒక తప్పు చెయ్యండి, తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పుతాను ఒక్కొక్కని గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నా నీకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే, నీకేమనుకుంటావు మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దామనుకుంటావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత జగన్? నీ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక, ఎవడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక, నువ్వు మేడకి కొట్టుకుంటా ఉన్నావు, పొగరికి కొట్టుకుంటా ఉన్నావు. ఆ రోజులు అయిపోయి నీ గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడేట్లా గుర్తుపెట్టుకోండి. దశాబ్దం నుంచి ఇదేగా మాట్లాడుతున్నా, రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా. మొన్న 5 సంవత్సరాల్లో పీక్ లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు మాకు భయాలు ఉండవు, మాకు న్యాయమే ఉంటుంది, న్యాయ పోరాటాలే ఉంటాయి. అలాంటి కూటమి ఈ రోజున మేము, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమే వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు. మీరు సింహాలు, మీరేనా అనుకోండి, మీరు చెప్తున్నా, మీరు కలుగుల్లోని ఎలకలు, పందికొక్కులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు,
మీది సింహాల సమూహం కాదండి, మీది ఒక పందికొక్కుల సమూహం. మీది ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా దోచేశారు మీరు. అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నర్సాపురం జనసేన అడ్డా ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.